Hey, Hyra. Hyra. Rara, kucho. Chala roju lendra nenu chusi. Ela unnav? వాడికి ఏంట్రా, చిన్నతనంలో అంటే మాతో పాటు గవర్నమెంట్ స్కూల్లో చదివించాడు వాళ్ళ నాన్న. పెద్దాక టాప్ కాలేజెస్లో చదివాడు. మంచి మంచి కంపెనీస్ నుంచి ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. సారీరా, మా నాన్న కష్టపడి చదివించాడు, కానీ నేనే ఎప్పుడు ఫ్రెండ్స్ అంటూ స్పోర్ట్స్ అంటూ టైం వేస్ట్ చేశా. చదువుపై బాగా ఇంట్రెస్ట్ పెట్టలేదు, అందుకే మార్క్స్ తక్కువ వచ్చాయి. నాకేమో మంచి జాబ్ వస్తుందని మా నాన్న నమ్మకంగా ఉన్నాడు. ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదురా. అరే, నువ్వేం బాధపడకురా, మేము కూడా ఎలాగో ఖాళీగానే ఉన్నాం. అందరం కలిసి ఏదైనా బిజినెస్ చేద్దాంరా. థ్యాంక్స్ రా, మన స్నేహాన్ని ఇంకా గుర్తుపెట్టుకున్నారు. మన స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది లేరా. ఎట్రా ఏమైంది సిద్ధు, వచ్చినప్పటి నుంచి డల్గా ఉన్నావు. అలా ఏం లేదు నానా. రే సిద్ధు, చెల్లికి మంచి సంబంధం కుదిరింది, చాలా మంచి సంబంధం. నువ్వు ఒక్కడవి సెటిల్ అయిపోతే నా బాధ్యత తీరిపోతుంది. జాబ్ వస్తుంది కదా. వస్తుందానా? నిన్నే ఒక కంపెనీకి అప్లై చేశా. నాకు తెలుసురా, నీపై నాకు చాలా నమ్మకం ఉంది. నీకు స్తోమత లేకపోయినా సరే నిన్ను మంచి కాలేజీలో చదివించాను రా. జాబ్ వస్తుందంటున్నావు కదా, అదే సంతోషం. రాజ్గాడు. హలో. చెప్పరా మామ. ఏదో ఒక జాబ్ చూడండి రా, ఇక్కడ పిచ్చెక్కిపోతుంది రా నాకు. ఏ జాబ్ అయినా పర్లేదురా. ఓకే రా. ఓకే, బాయ్. హాయ్ రా సిద్ధు. హే, హాయ్ కిషోర్. ఏంట్రా ఇక్కడ రా, ఎక్కువ వెళ్దాం. సరే పద. ఎలా ఉన్నావు రా? బాగున్నాను రా. మొన్న చంటి, హరి, రాము వాళ్ళతో నువ్వు అనిపించలేదేంద్రా? అంటే మీరు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ కదా. రే, వాళ్ళు ఇంకా 2000 సంవత్సరంలోనే ఉన్నారు రా. ఇది 2021. జనాలంతా చాలా స్పీడ్గా ఉన్నారు. వాళ్ళ సంగతి వదిలిపెట్టు, ఇంతకు నువ్వేం చేస్తున్నావు? స్టడీ కంప్లీట్ అయ్యిందిరా, జాబ్ రాలేదు. మంచి జాబ్ వస్తుందని నాన్న నాపై నమ్మకంతో ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏదైనా బిజినెస్ చేద్దాంలే, టెన్షన్ పడకని చెప్పేసి మన చంటి వాళ్ళు అన్నారు. వాళ్ళు అలానే అంటారు. వాళ్ళు ఎదగరు, మనల్ని ఎదగనివ్వరు. వాళ్ళ మాటలు మనం వింటే అంతే సంగతి. ఓ, అలా అంటావా? మరి ఏం చేస్తే బాగుంటుంది చెప్పరా నువ్వే. నాకు జాబ్ లేకపోయినా 20-30 లక్షలు సంపాదిస్తున్నారా? అవునా, ఎలారా? ఇగురా సిద్ధు, ఇట్రా, ఆ లోపల కూర్చొని మాట్లాడుకుందాం రా. నా రెగ్యులర్ స్పాట్ ఇదే.
సింపుల్ రా, బెటింగ్ 10 మందితో డబ్బులు కట్టించుకోవడం, కమిషన్లు మింగడం. ఆయన అలా చేస్తే నేరం కదరా. రే, మనం ఏమైనా దొంగతనం చేస్తున్నామా, వాళ్ళతో లాక్కుంటున్నామా? వాళ్ళే ఇష్టపడి కడుతున్నారు రా. సరే, నేను నీకు విషయం చెప్తా, జాగ్రత్తగా విను. నీకు ఇష్టం లేకపోతే నా ఫ్రెండ్ ఫారెన్లో జాబ్ చేస్తున్నాడు రా, 5 లక్షలు రెడీ చేసుకో, నీకు జాబ్ ఇప్పిస్తా. అంత డబ్బా? సరేరా, నన్ను అడిగి చెప్తా. సూపర్ రా, 5 లక్షలు ఒకటి రెడీ చేసుకో, నీ భవిష్యత్తే మార్చేస్తా. మంజు, పద పద లోపలికి పద. ఐదు లక్షలు శ్రీజ పెళ్ళి గురించి ఇల్లు తాకట్టు పెట్టి మరీ తెచ్చాను. 5 లక్షల జాగ్రత్త జాగ్రత్తగా దాచిపెట్టు. అమ్మో, 5 లక్షల రూపాయలు. 5 లక్షలు రెడీ చేసుకో, నీ భవిష్యత్తు భవిష్యత్తు మార్చేస్తా. హలో, చెప్పురా సిద్ధు, ఈ టైంలో కాల్ చేసావేంటి? రే కిషోర్, చెల్లి పెళ్లి కొరకు నాన్న ఇల్లు తాకట్టు పెట్టి మరీ 5 లక్షలు అప్పు తెచ్చాడు రా, మళ్ళీ ఇప్పుడు నేను ఆ డబ్బు అడిగి నాన్నని ఇబ్బంది పెట్టలేను రా. అవునా? మరి ఎలా? నాదో చిన్న సలహారా, ఇది ఎవరికి చెప్పను కానీ నీకు చెప్తున్నా. ఎల్లుండి ఆస్ట్రేలియా ఇండియా మ్యాచ్ జరుగుతుంది రా, మాకు ఏ మ్యాచ్ గెలుస్తుందో ఒక్కోసారి పైనుండి ముందే మెసేజ్ వస్తుంది. ఎల్లుండి ఆస్ట్రేలియా గెలుస్తుందని మెసేజ్ వచ్చిందిరా. ఒకవేళ ఆ మెసేజ్ కరెక్ట్ కాకపోయినా నా అనుభవంతో చెప్తున్నా, ఎల్లుండి గ్యారంటీగా ఆస్ట్రేలియా గెలుస్తుందిరా. కాబట్టి ఇంట్లో ఉన్న 5 లక్షలు ఎలాగైనా కష్టపడి తెచ్చి ఆస్ట్రేలియాపై బెట్టు వేశావనుకో, సాయంత్రం కంతా 5 లక్షలు ఇంట్లో పెట్టి నువ్వు గెలిచిన ఆ 5 లక్షలతో ఫారిన్ వెళ్ళి జాబ్ చేయొచ్చు. దొంగతనమా? నీ డబ్బు నువ్వు తీసుకుంటే దొంగతనం ఎలా అవుతుందిరా? అవకాశం ఉన్నప్పుడే ధైర్యం చేయాలి, ఆ తర్వాత నీ ఇష్టం. ఓకేరా, ఆలోచిస్తా. రేపు ఉదయం 9:30 డబ్బు రెడీ చేస్తే ఎల్లుండికి స్లాట్ బుక్ చేస్తా. ఓకేనా? ఓకేరా. రేయ్ వద్దురా, నా మాట వినరా ప్లీజ్. 5 లక్షలు రా, మీ నాన్న ఎక్కడి నుంచి తెస్తాడు రా, వద్దురా ప్లీజ్. రే, వాడి మాటలు ఏమింటావురా, నా మాట విను, వెళ్ళి బెట్టయిపో. 5 లక్షలు రాత్రికి రాత్రే జాక్పాట్ కొట్టేయచ్చురా, పోరాపో, వెళ్ళి బెట్టయిపో.
ఈ టెన్షన్ ఏంద్రా బాబు. చెప్పరాసిద్ధు రికిషోర్, నువ్వు చెప్పినట్లు 5 లక్షలు తీసుకున్నాను రా. గ్యారంటీగా ఆస్ట్రేలియా గెలుస్తుందిరా, నువ్వు ధైర్యంగా ఉండు. సరే మా నాన్న వచ్చేలోపు డబ్బులు తీసుకెళ్ళు. నేను బుజ్జిని పంపిస్తా, ఆ డబ్బిచ్చి పంపించు. అలాగే మ్యాచ్ అయిపోయే వరకు నాకు ఫోన్ చేయకు, నా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది. రే బుజ్జి, చెప్పా కదా ఆ స్పాట్కి వెళ్ళి డబ్బు తీసుకొని వచ్చేసే. Head punches down the ground, finds the rope. Over pitch. Head. దురా. రే సిద్ధు ఇటు రారా. హే వస్తున్నా, ఉండండి రా. షాట్ హెడ్ దట్ ఇస్ వన్ ఆఫ్ ద షాట్స్ ఆఫ్ ద డే ఇఫ్ నాట్ ది షాట్ ఆఫ్ ద డే. లెండ్ ఇన్ టు ద డ్రైవ్. దట్స్ ఎ బిట్ స్టిఫ్. ఎడ్జ్డ్ టేకెన్. ఇట్స్ ద క్యాప్టెన్ ఇస్ వెల్. హెడ్ దట్ ఇస్ వన్ ఆఫ్ ద షాట్స్ ఆఫ్ ద డే ఇఫ్ నాట్ ది షాట్ ఆఫ్ ద డే. ఏంట్రా ఇందాక నుంచి అంత ఇంట్రెస్ట్ గా మ్యాచ్ చూస్తున్నావు? ఇవాళ మ్యాచ్ కంపల్సరీ, ఆస్ట్రేలియా గెలుస్తుందిరా బాయ్. కళ్ళు దేవుడు వచ్చి చెప్పాడేంట్రా? రే లేదురా, కిషోర్ చెప్పాడు. కిషోర్ చెప్పడం ఏంట్రా? హే అవునరా, నిన్ననే కిషోర్ గారిని కలిసిన, వాడు ఫారెన్లో జాబ్ ఇప్పిస్తా అన్నాడు. అంతేకాకుండా రాత్రికి రాత్రి 5 లక్షలు ఎలా సంపాదించాలో చెప్పిండు నాకు, అందుకే బెట్టింగ్లో బిజీగా ఉన్నా. ఒక్కరోజు 5 లక్షలు పెట్టేశావా? ఒక్కరోజు 5 లక్షలు సంపాదించడం ఎంత కష్టమో తెలుసారా? అయినా 5 లక్షలు ఎక్కడివిరా? మా నాన్న చెల్లి పెళ్లి కోసం ఇల్లును తాకట్టు పెట్టి అప్పు తెచ్చాడ్రా. 2 రోజుల్లో పెళ్లి వాళ్ళకి ఇవ్వాలి. అమ్మ బీరువాలో దాచిన 5 లక్షలు తెచ్చి బెట్ వేశా. సాయంత్రం ఆస్ట్రేలియా గెలవగానే 5 లక్షలు బీరువాలో పెట్టేస్తా. మిగతా 5 లక్షలతో ఫారెన్ వెళ్ళొచ్చు అనుకున్నాను. కానీ ఇప్పుడు టెన్షన్గా భయంగా ఉందిరా. అయినా కిషోర్ చిన్నప్పటి నుంచి తెలుసు కదా, వాడు మంచోడే కదరా. చిన్నతనం వేరు, పెద్దయ్యాక వేరు. అలవాట్లను బట్టి మనుషులు మారుతారా. ఆశ కూడా ఒక హద్దు ఉంటుంది. మరీ చెల్లి పెళ్ళికి దాచిపెట్టిన డబ్బును బెట్టుకాయడం ఏంట్రా? రే కిషోర్ ఫోన్ చేయరా ఫస్ట్. రే వాడు మ్యాచ్ అయిపోయేంత వరకు సెల్ స్విచ్ ఆఫ్లో ఉంటుందన్నాడ్రా. రే మ్యాచ్ చూడండిరా, 2 ఓవర్లలో 10 రన్లు చేస్తే ఆస్ట్రేలియా గెలుస్తుంది. ఇంకా 2 వికెట్లు ఉన్నాయిరా. రే నేను మ్యాచ్ చూడలేనురా, చాలా భయం వేస్తుంది నాకు. పెట్టేసే ముందర ఉండాలిరా టెన్షన్. హే ముందు ఆ సెల్ ఫోన్ ఆఫ్ చేయండి రా. బాల్ బాల్ టెన్షన్ పడితే మనకి ఏమైనా అయితే ఇబ్బంది రా. మొబైల్ ఆన్ చేశారా? మ్యాచ్ అయిపోయేట్టుంది. రే ఏమైందిరా, మ్యాచ్ ఓడిపోయిందా? చెప్పరా, చెప్పు. రే ఇండియా గెలిచిందిరా.
తప్పు చేశారా? చాలా పెద్ద తప్పు చేశారా? నాన్న కష్టపడి చదివేస్తే చదవలేకపోయా. ఇప్పుడేమో చెల్లి పెళ్లి చెడగొడుతున్నాను. నాన్నకు నా ముఖం ఎలా చూపించుకోనరా? దీనికి ఒక్కటే మార్గం, నేను చనిపోతారా? నేను చనిపోతా. రే ఆగరా, చస్తే చావని వదిలేయండి. ఆగరా రే. నాన్న కష్టపడి చదివిస్తే చదవకుండా తప్పు చేశాడు. చెల్లి పెళ్లికి దాచిపెట్టిన డబ్బును దొంగతనం చేసి మోసం చేశాడు. ఇప్పుడు చనిపోయి తానే జీవితం అని బ్రతుకుతున్న తల్లిదండ్రులను అన్యాయం చేయాలనుకుంటున్నాడు. ఒక్కరోజులోనే 5 లక్షలు సంపాదించాలని, దేశాన్ని ఓడించాలని చూసే నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారా? రేయ్, ఒకప్పుడు వరల్డ్ కప్ జరుగుతుంటే ఇండియా గెలవాలి, కప్పు గెలవాలనుకుని టీవీ లేకపోయినా రేడియోలో వింటూ గెలవాలి గెలవాలనుకునేవారా? కానీ ఇప్పుడు ఇండియా గెలుపు ఎవ్వరికీ అవసరం లేదురా. మనం ఏ దేశం గెలిచినా పర్లేదు, మనం డబ్బు గెలిచామా అన్నది ముఖ్యం. రేయ్, మనకు చిన్న దెబ్బ తగిలిన తల్లిదండ్రులు తట్టుకోలేరురా. అలాంటి నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు, అది వాళ్ళు ఎలా తట్టుకుంటారా? నన్ను క్షమించండి రా, జరిగింది చెప్పి నాన్న కాళ్ళపై పడి క్షమాపణ అడుగుతాను. ఇలాంటి తప్ప ఇంకెప్పుడు చేయనని. అక్కర్లేదురా, నీలో మార్పు వచ్చింది, అది చాలు. అయినా నీ 5 లక్షలు ఎక్కడికి పోలేదు. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునరా, నిన్న నేను రాము సిద్ధుని కలుద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. తీరా చూస్తే కిషోర్ రైట్ హ్యాండ్ ఆ బుజ్జిగాడు అక్కడ కనిపించాడు. సిద్ధుగాడు ఇప్పుడు కొత్తగా వచ్చాడు కదా, వాడి సంగతి వీడికి తెలియదు, ఏదో మోసం చేస్తున్నాడనే అనుమానం వచ్చింది. వెంటనే ఆ బుజ్జిని ఫాలో అయ్యాంరా, కానీ మిస్ అయ్యాడు. అప్పుడే ఈ రాముగాడు ఇచ్చిన సలహా ప్రకారం రాత్రి టైంలో ఆ గంజి దగ్గర ఉంటాడని వెళ్ళి రై డప్పెక్కడా. వెళ్ళి వాడిని 4 పీకితే అసలు విషయం తెలిసింది. వెంటనే డబ్బు లాక్కొని మా దగ్గర జాగ్రత్తగా పెట్టేసుకున్నాం రా. చాలా మంచి పని చేసావురా. నన్ను క్షమించండి రా. నీలో మార్పు వచ్చిందిరా, అది చాలు. మనిషి అన్న తర్వాత చెప్పింది వినాలి, విన్న వెంటనే ఆచరించాలి, ఆచరించిన వాడిని చూసి నేర్చుకోవాలి, నేర్చుకున్న వెంటనే 4 నేర్పాలి. అప్పుడే వాడు మనిషి అవుతాడు, వాడిని చూసి 4 తయారవుతారు. పదండి రా, వెళ్దాం.